హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి మోతీచూరీ లడ్డు బూందీ గరిట లేకుండా ఇంట్లోనే ఉండే కవర్తో బూందీని చక్కగా ముత్యాల రెడీ చేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా బూందీ ఎంత బాగా వచ్చిందో ఇది రావడానికి నేను టూ టైమ్స్ అయితే ఫెయిల్ అయ్యానండి మూడోసారి చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది అయితే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి బిట్టు చూసి ట్రై చేస్తే మీకు కూడా ఇంత పెర్ఫెక్ట్గా మోతీచూరు లడ్డు వస్తుంది చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ శనగపిండి తీసుకోండి శనగపిండిని ఒకసారి జల్లించుకోండి జల్లించుకోవడం వల్ల పిండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలుస్తుంది ఈ విధంగా జల్లించిన తర్వాత బయట కొనే వాటిలా ఉండడం కోసం రవ్వంతా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను కంప్లీట్గా ఫుడ్ కలర్ అండి రవ్వంతా సాల్ట్ వేసుకోండి స్వీట్లో సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తగిన నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు పిండికి ఇంచుమించి దగ్గరలో అరకప్పు వరకు నీళ్లు పడుతుంది చూసి వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ బట్టి మనకి నీళ్ళు ఎక్కువ తక్కువ పడుతూ ఉంటాయి ఎక్కడ గడ్డలు లేకుండా ఈ విధంగా చిక్కగా కలుపుకోండి చూసారు కదా గరిటతో చూస్తూ ఉంటే ఈ విధంగా డ్రాప్లా పడుతూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది గరిటికి ఈ విధంగా చిక్కదనం ఉండాలి ఇలా కలిపి పక్కనుంచుకోండి ఇప్పుడు ఏదైనా సాల్ట్ కవర్ కానీ ఇలా ఆయిల్ కవర్ కానీ ఏదైనా తీసుకొని మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని కవర్లో వేసుకోండి ఈ విధంగా పిండిని పోసిన తర్వాత ఆయిల్ కవర్ని రబ్బర్ బ్యాండ్ కానీ రబ్బర్ కానీ ఏదైనా క్లిప్తో టైట్గా క్లోజ్ చేసేసుకోండి ఈ విధంగా టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కవర్ చివరి భాగాన్ని మనకి లావు పార్ట్ సోది ఉంటుంది కదండి అంత మందంతో కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోండి చివరి భాగం ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో మనం కవర్తో ప్రెష్ చేస్తూ కొంచెం పొడవుగా ఫోర్స్గా పడేటట్లు చూసుకోండి స్లోగా పడినా కూడా మీకు బూందీ చిన్నగా రాదండి నేను ఏ విధంగా వేస్తున్నానో కొంచెం ఫోర్స్గా కొంచెం డిస్టెన్స్ పెడుతూ మీరు బూందీ వేసుకుంటే కవర్ని ప్రష్ చేస్తూ సన్నగా బూందీ చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది తక్కువ టైంలో ఎక్కువ బూందీ కూడా మనం రెడీ చేసుకోవచ్చండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడే బూందీ రౌండ్గా పోస్ కూడా చాలా బాగా వస్తుంది ఆయిల్ నుంచి ఇలా బుడగలు తగ్గగానే వెంటనే బూందీని బయటికి తీసేసుకోండి మరీ ఎక్కువసేపు ఉన్న క్రిస్పీగా వచ్చేస్తుంది బూందీ చూసారు కదా చాలా బాగా వస్తుంది ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒకటికి రెండు సార్లు చేసిన తర్వాత మూడోసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీకు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే బాగా వస్తుంది బూందీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి మరొకసారి బూందీని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి ఫ్లేమ్లో ఉంచి కవర్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కొంచెం దూరంలో ఉంచి మీరు బూందీ కానీ వేసుకుంటే చిన్న చిన్న అలాంటి బూందీ ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా మరి ఆగా వేయకండి ఫోర్స్గా ప్రెష్ చేస్తూ బూందీ రెడీ చేసుకుంటే చిన్న చిన్న బూందీలాగా సపరేట్ అయ్యి చాలా బాగా వస్తుంది ఆయిల్ నుంచి బుడగలు తగ్గగానే వెంటనే బూందీని తీసేసుకోండి టీ స్ట్రైనర్తో తీసుకున్న ఈజీగా వచ్చేస్తుందండి ఇదే విధంగా బూందీని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూశారు కదా చిన్న చిన్న ముచ్చేలాగా బూందీ చాలా పెర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బూందీ షేప్ అనేది నైంటీ నైన్ పర్సెంటేజ్ చాలా బాగా వస్తుంది వీడియోలో చూస్తూ ఉంటే మీకే తెలుస్తుందండి మీకు ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ పీర్చినట్టు అనిపిస్తే మీకు ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ మొత్తం వస్తాయండి చిన్న చిన్న బూందీ కదా మనకి బూందీ తీసినప్పుడు ఆయిల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది టీ స్ట్రైనర్తో ఇలా ఒత్తుకున్న తర్వాత పక్క నుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ముప్పా ఒక పంచదార పోసుకోండి తర్వాత అరకప్ వరకు నీళ్ళు పోసుకోవాలి పంచదార బాగా కరిగిన వాళ్ళండి ఇక్కడ దీనికి పాకం మరీ అవసరం లేదు మోతిచూరు లడ్డుకి పంచదార బాగా కరిగిన తర్వాత ఈ విధంగా పొంగులు వచ్చినప్పుడు జస్ట్ కొంచెం జిగురతనం వస్తే సరిపోతుంది పంచదార పాకం ఈ విధంగా జిగురగా అనిపించాలి పాకం అయితే అవసరం లేదండి ఇలా వచ్చినప్పుడు దీనిలో పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీ చేసుకున్న బూందీని వేసేసుకోండి పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడే బూందీని వేసుకొని ఒకటి రెండుసార్లు బాగా కలుపుకోండి మనం అలా కలిపే కొలిది పంచదార పాకం మొత్తం బూందీ పీచుకొని మూడు నిమిషాల్లో కొంచెం టైట్ అవుతుంది ఇప్పుడు పక్క దించేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు నెయ్యి వేసిన తర్వాత మరొకసారి కలిపేసి పక్కని రెండు నిమిషాల పాటు పక్కనుంచేయండి రెండు నిమిషాల తర్వాత పంచదార పాకం మొత్తం బూందీకి పట్టి కొంచెం గట్టిపడుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా వేడిగానే ఉంటుందండి ఇలా వేడిగా ఉన్నప్పుడే చేతికి తడి కానీ నెయ్యి తడి కానీ చేసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న ముత్యాల లాంటి బూందీతో మోతిచూరి లడ్డు ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా బాగా వస్తుంది ఇదే విధంగా అన్ని లడ్డుల్ని రెడీ చేసుకోండి చూశారు కదా చాలా బాగా వచ్చాయి జూసీగా బయట స్వీట్ షాప్లో కొన్నట్లే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకటి ఇర్పు కూడా చూపిస్తాను జ్యూసీగా స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ